జీవిత రహస్యం ఒకసారి వ్యక్తి ఎలా వదులుకోవాలో తెలిస్తే జీవితం మొదటిసారి మొదలు కావడం ఆరంభిస్తుంది మనం అనవసరంగా ఏదో సాధించాలని ఇంకా ఏదో చెయ్యాలని ఎంతో శ్రమపడతాం ఏదో సాధించాలనే ప్రయత్నమే అడ్డంగా మారుతుంది జీవితం ప్రవహించే నదిలా జరుగుతుంది సంభవిస్తుంది దాన్ని మనం సాధించలేము ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం దానికోసం శ్రమిస్తే అత్యల్పంగా అందుకుంటాం వ్యక్తి దానికోసం ప్రయత్నించాల్సిన అవసరం లేదు అది దానంతటా అదే వస్తుంది మనకు కావలసిన విషయం ఏమిటంటే కొత్తని స్వీకరించగలిగే స్థితి మనసు విప్పడం వ్యక్తి జీవితానికి ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఉండాలి జీవితం వెంట పడకూడదు వెంట పడితే కష్టం నువ్వు వెంటపడే కొద్దీ అది దూరంగా జరుగుతూ ఉంటుంది జీవితంలో అన్నీ ఉన్నాయి అది దైవాన్ని కలిగి ఉంది ఆనందాన్ని కలిగి ఉంది దీవెన కలిగి ఉంది అది అందాన్ని మంచిని సత్యాన్ని నువ్వు ఏమని పిలిచినా అవన్నీ దాంట్లో ఉన్నాయి జీవితానికి నేరుగా వేరుగా ఏదీ లేదు అస్తిత్వానికి సంబంధించిన సంపూర్ణతనే జీవితం అంటారు సహనంగా విశ్రాంతి పొందడాన్ని వ్యక్తి నేర్చుకోవాలి అప్పుడు అద్భుతాలు జరుగుతాయి అద్భుతాలకు అద్భుతం జరుగుతుంది నువ్వు నిజంగా విశ్రాంతి పొందితే ఒకరోజు ఏదో హఠాత్తుగా మారుతుంది ఒక తెర మాయం అవుతుంది నీ అహంకారం మాయం అవుతుంది ప్రకృతి ఒడిలోకి ప్రవేశం లభిస్తుంది విషయాలను యథాతథంగా చూడటం మొదలు పెడతావు నీ కళ్ళు కోరికలతో అంచనాలతో తీవ్ర ఆకాంక్షతో నిండి ఉంటే అవి సత్యాన్ని ఏ రోజూ చూడలేవు నీ కళ్ళు కాంక్షధూళితో కప్పబడి ఉంటాయి వెతుకులాట నిష్ఫలం అవుతుంది వెతకటం అనేది మనసు ద్వారా వచ్చేది నువ్వు వెతుకులాట లేని స్థితిలో ఉండటం అనేది గొప్ప పరివర్తన లక్షణం